ఝాన్సీ లక్ష్మీబాయి బేతూరు పాలకుడైన బాజీరావు పీష్వా రెండుకు 1830వ సంవత్సరంలో ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు మణికర్ణిక. మణికర్ణిక అనేది గంగానదికి మరో పేరు. మణు అని ఆమెను ముద్దుగా పిలిచేవారు. మణికర్ణికకు చిన్నప్పటి నుంచి చదువంటే ఆసక్తి. అయితే అప్పటి కాలంలో ఆడపిల్లలకు పెద్దగా చదువు అవసరం లేదని భావిస్తుండేవారు. మణికర్ణిక శ్రద్ధగా చదువుకోవడం పెద్దవాళ్లందరికీ వింతగా ఉండేది. మణికర్ణికకు 11 సంవత్సరాలు వచ్చాయి. అప్పట్లో 11-12 సంవత్సరాలకే బాలికలకు వివాహం చేసేవారు. మణికర్ణికకు కూడా వివాహం చేయాలని ఆమె పెద్దలు సంకల్పించారు. చివరకు సుమారు 45 సంవత్సరాల వయసున్న ఝాన్సీ మహారాజు గంగాధర్రావుతో ఆమె వివాహం వేడుకగా జరిగింది. అప్పుడు ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. 1851 సంవత్సరంలో ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. కాని 3 నెలలకే ఆ బాలుడు చనిపోయాడు. కుమారుడు చనిపోవడంతో మహారాజు విచారంలో మునిగిపోయాడు. చివరకు 1853 సంవత్సరం నవంబరు 19వ తేదీన సమీప బంధువైన దామోదర్రావు అనే బాలుడిని దత్తత తీసుకున్నారు. బాలుడిని దత్తత తీసుకున్న కొద్ది రోజులకే మహారాజు మరణించాడు. అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో రాజ్యభారాన్ని మోయాలని నిర్ణయించుకుంది లక్ష్మీబాయి. లక్ష్మీబాయి రాజ్యభారాన్ని స్వీకరించే సమయానికి భారతదేశంలో చాలా భాగం ఆంగ్లేయుల కింద ఉంది. అందువల్ల తాము దత్తత తీసుకున్న బాలుడిని తమ వారసుడిగా గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గవర్నర్ జనరల్ అయిన డల్హౌసీకి జాబు రాసింది లక్ష్మీబాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. భారతదేశంలో అనుసరించే హిందూ ధర్మాల ప్రకారం దత్తత తీసుకున్న వ్యక్తికి వారసుడిగా స్వతహాగా గుర్తింపు వస్తుంది. బ్రిటిష్ వారు కుటిలంగా ఆలోచించి ఝాన్సీని తమ రాజ్యంలో కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఆ దత్తతను తాము గుర్తించమన్నారు. ఇది ఝాన్సీ ప్రజలకు బాధ కలిగించింది. 1857లో మీరట్లో సైనిక తిరుగుబాటు జరిగింది. సైనికులుగా పనిచేస్తున్న భారతీయులు తమ పై అధికారులలో కొందరిని కాల్చేశారు. భారతదేశాన్ని స్వతంత్ర రాజ్యం చేయాలని వారు సంకల్పించారు. ఆ సైనికులు మీరట్ నుంచి ఢిల్లీకి యాత్రగా వెళ్లినప్పుడు వారికి ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఆ సైనికులు ఢిల్లీలో మొఘల్ రాజ్యాన్ని స్థాపించారు. కాన్పూర్, లక్నో, సీతాపూర్ ప్రాంతాలను ఈ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. విధిలేని పరిస్థితిలో బ్రిటిష్ వారు లక్ష్మీబాయి సహాయం కోరారు. బ్రిటిష్ వారు సమయానుకూలంగా మాట్లాడతారని గ్రహించిన లక్ష్మీబాయి సాయం చేయనని తేల్చి చెప్పారు. దీనితో ఝాన్సీ పరిసర ప్రాంతాలలో బ్రిటిష్ వారి స్వాధీనంలో ఉన్న స్థావరాలు వారి చేజారిపోయాయి. భారత సైనికులు వారిని తరిమివేశారు. దీనితో ఝాన్సీ బ్రిటిష్ వారి ఆధీనం నుంచి బయటపడింది. ఝాన్సీని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించింది లక్ష్మీబాయి. లక్ష్మీబాయికి దూరప బంధువు, పొరుగుదేశ రాజు అయిన సదాశివరావు నుంచి లక్ష్మీబాయికి తొలి సవాలు ఎదురైంది. లక్ష్మీబాయిని రాణిగా అంగీకరించలేదు సదాశివరావు. దీనితో లక్ష్మీబాయికి అతనితో యుద్ధం తప్పనిసరి అయింది. ఆ యుద్ధంలో లక్ష్మీబాయి నెగ్గింది. అక్కడితో కష్టాలు తొలగిపోలేదు. మరిన్ని ఇరుగు పొరుగు దేశాల రాజులు ఝాన్సీని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ఆ యుద్ధాలలో కూడా విజయం లక్ష్మీబాయినే వరించింది. కొద్ది కాలానికి ఝాన్సీ ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. అదేమిటంటే ఢిల్లీ తిరిగి ఆంగ్లేయుల వశమైంది. ప్రజలకు ఇది కలవరం కలిగించింది.
ఆంగ్లేయులతో యుద్ధం తప్పదని గ్రహించిన లక్ష్మీబాయి యుద్ధానికి సిద్ధపడింది. మహిళలకు కూడా యుద్ధంలో అవసరమయ్యే శిక్షణ ఇప్పించింది. లక్ష్మీబాయి ఊహించిందే నిజమైంది. బ్రిటిష్ వారు ఝాన్సీపై యుద్ధానికి వస్తున్నారనే వార్త వచ్చింది. 1858 మార్చి 25 బ్రిటిష్ వారు ఝాన్సీపై యుద్ధం ప్రారంభించారు. భారతదేశంలోనే ఒక రాజైన తాంతియా తోపే వారితో చేతులు కలిపాడు. తాంతియా తోపే సలహాలతో బ్రిటిష్ వారు రాత్రి వేళలలో కూడా యుద్ధం చేస్తూ ఝాన్సీపై ఫిరంగి గుండ్ల వర్షం కురిపించసాగారు. 1858 ఏప్రిల్ 3వ తేదీన బ్రిటిష్ వారు నిచ్చెనల సహాయంతో కోటలోకి ప్రవేశించగలిగారు. బ్రిటిష్ వారు కోటలోకి వచ్చారన్న వార్త తెలిసిన లక్ష్మీబాయి తను దత్తత తీసుకున్న పిల్లవాడిని నడుముకు కట్టుకుని స్వయంగా యుద్ధానికి వచ్చారు. లక్ష్మీబాయి యుద్ధంలో వీరోచితంగా పోరాడింది. అయితే విజయం సాధించే సూచనలు కనిపించకపోవడంతో తప్పనిసరై కొందరు సైనికులతో ఝాన్సీ నుంచి పారిపోయింది. ఝాన్సీ ఆంగ్లేయుల వశమైంది. లక్ష్మీబాయి మరో దేశభక్తుడైన కల్పీలో రావ్ సాహెబ్ వద్దకు వెళ్ళింది. అతడి సహాయాన్ని కోరింది. రావ్ సాహెబ్ సహాయం చేయడానికి అంగీకరించాడు. అక్కడ లక్ష్మీబాయికి పరాజయం తప్పలేదు. మరోపక్క రావ్ సాహెబ్ రాజ్యంపై కూడా బ్రిటిష్ వారు దాడి చేయడంతో లక్ష్మీబాయికి సహాయం అందని పరిస్థితి ఏర్పడింది. చావుకు తెగించి చివరి యుద్ధానికి బయలుదేరింది లక్ష్మీబాయి. ఆ యుద్ధంలో లక్ష్మీబాయి పోరాడిన తీరు బ్రిటిష్ వారికి ఆశ్చర్యం కలిగించింది. ఆమెను ఓడించటానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఒంటెల దళాన్ని రంగంలోకి దించటంతో లక్ష్మీబాయి సైన్యం చెల్లా చెదురైంది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మీబాయి తన శవం బ్రిటిష్ వారికి చిక్కకూడదనుకుని గుర్రం మీద యుద్ధరంగం నుంచి తప్పుకుంది. కొందరు దేశభక్తులు ఆమెను కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లక్ష్మీబాయికి దేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో మంచి స్థానం ఏర్పడింది. ఆమెను ఈనాటికి భారతీయులెవరూ మర్చిపోలేరు.